उम्मडी जिल्ला न्यूस की स्वागतम ना पेरु विजितम समस्यल वलयंलो वनपर्ति कोत्त बस स्टाड सारिपोनी प्लाट्फाम्लु मूत्रशालालु त्रागुनीरु लेक प्रजलु विलविला पट्टिंचुकोनी याजमान्यं अखिल पक्ष ऐक्य वेदिक वनपर्ति जिल्ला जिल्ला केंद्रंलोनी कोत्त बस स्टाड परिशीलिंचिन अखिल पक्ष ऐक्य वेदिक अध्यक्षुडु सतीश यादव मात्लाडुतू దాదాపు 35 సంవత్సరాల క్రితం 5 ప్లాట్‌ఫామ్లతో ఏర్పడ్డ కొత్త బస్ స్టాండ్ ఇప్పటికీ ఎక్కడ వేసినా గొంగళి అక్కడే ఉన్నట్లు ఎలాంటి సౌకర్యాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు ప్రతినిత్యం వనపర్తి పట్టణానికి 60,000 మంది రాకపోకలతో ఎప్పుడు కిటకిటలాడే కొత్త బస్ స్టాండ్లో ప్లాట్‌ఫామ్లు సరిపోక ప్రజలు ఎండకు వానకు తడుస్తూ ఇబ్బంది పడుతున్నారని హైదరాబాద్ ప్లాట్‌ఫామ్ ఒక చెట్టు కింద ఉండటంతో ప్రజలు ఆ చెట్టు కిందనే సేద తీరుతామని మూత్రశాలలు ఒకటే ఉండి అది ప్లాట్‌ఫామ్ మధ్యనే ఉండి అసౌకర్యంగా ఉందని ప్రజలందరూ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలలో మూత్ర విసర్జన చేస్తున్నారని మూత్రశాలలో నీటి వస్తే లేదని అలాగే ప్రజలకు త్రాగటానికి నీళ్లు లేక అల్లాడుతున్నారని ఎమ్మెల్సీ నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన నీటి శుద్ధి యంత్రం పనిచేయకపోవడంతో ప్రజలకు నీటి వస్తే కల్పించలేకపోతున్నారని ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యమేనని కనుక అభివృద్ధిలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా చొరవ తీసుకొని వనపర్తి బస్ స్టాండ్ లో అత్యవసరంగా ప్లాట్‌ఫామ్లు పెంచాలని మూత్రశాలలు ఏర్పాటు చేయాలని త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అఖిల పక్ష ఐక్య వేదిక మరియు సీనియర్ సిటిజన్స్ డిమాండ్ చేయడం జరిగింది కార్యక్రమంలో అఖిల పక్ష ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షుడు వెంకటేష్ జనంపేట రాములు మహమ్మద్ షఫీ అడ్వకేట్ ఆంజనేయులు రమేష్ సతీష్ పట్టణ సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు ఇది ఎమ్మెల్సీ నాగేశ్వర రావు ఎమ్మెల్సీ గారు గెలిచాక వనపర్తికి శుద్ధ నీటి జలం పబ్లిక్ తాగాలని బస్ స్టాండ్లో పెట్టి ఈరోజు పని చేయక పబ్లిక్ నీళ్ళు లేక ఈరోజు అల్లాడుతున్నారు ఇది చేయని కొత్త వీళ్ళకు డబ్బులు లేని లేవు డిఎం గారు కానీ మిగతా అధికారులు కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఉన్నారు ప్రజలు హోటల్లో పోతే వాళ్ళు టీ తాగితేనే పైగా నీళ్ళు ఇస్తున్నారు ఇది వాళ్ళు ప్లాంట్ పెట్టుకొని ఎందుకు దీన్ని నిరూపంగా ఉంచారు తక్షణమే వినియోగం తెచ్చి పబ్లిక్ నీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నాం వాటర్ ఉండుందా ఎక్కడపోతున్నా నీళ్ళంతా పైపు ఉందే చేసిందా చాలా ఇబ్బంది ఉంది కదా అక్కడ పబ్లిక్ అంతా బయట వస్తున్నారు కదా మూత్రాలు జన జన జాలైనా ఏ కమ్మైనా అవో అవో దూసరా దూసరా ఓనా ఓనా మూత్రశాలలు సరైనవి లేవు ఈరోజు చాలా తక్కువగా ఉన్నాయి వాటర్ సఫిషియెంట్ లేదు ఇక్కడ అంతా వాసన ఎక్కువ ఉంది దీనికి చర్యలు సరంగా లేవు మంచి మూత్రశాలలు ఏర్పరిచి ప్రజలకు పెద్ద ఎత్తున ఉండాలి ఇప్పుడు 60,000 మంది వస్తుంటారు 5 మూత్రశాలలు ఏం సరిపోతాయి ఇంతమంది పెద్ద బస్ స్టాండ్కు మునపర్తి జిల్లా కేంద్రం 5 మూత్ర ఒక బస్ స్టాండ్లో 5 మూత్రశాల 5 ఉన్నాయంట 5 ఏం సరిపోతాయి మా పబ్లిక్ అందుకోసం చెట్ల కింద పోయి పోస్తున్నారు పబ్లిక్ సార్ ఒక మాట డిఎం గారు ఇక్కడ బోర్డు పెట్టినారు ఎంఆర్పి 5 రూపాయలు తీసుకోవాలని 10 రూపాయలు తీసుకుంటున్నారు బోర్డు పీకేసిండు డిఎం సార్ పెట్టినారు కలెక్టర్ ప్రకారము డిఎం సార్ 5 రూపాయలు తీసుకోవాలని బోర్డు పెట్టినారు ఎంఆర్పి 5 రూపాయలు తీసుకోండి అని కానీ బోర్డు పీకేసిండు 10 రూపాయలు తీసుకుంటున్నారు ఇలా సౌకర్యాలే లేవు కానీ కలెక్టర్ పెట్టించారు ఎంఆర్పి 5 రూపాయలు బోర్డు కలెక్టర్ పెట్టించారు డిఎం ఎంఆర్పి 5 రూపాయలు తీసుకోండి అని బోర్డు పెట్టినారు డిఎం సార్ బోర్డు పీకేసినారు 10 రూపాయలు తీసుకుంటున్నారు మొత్తం చాలా విరుద్ధంగా ఎవరికి సౌకర్యాలు లేవు అందరూ ఈ బస్ స్టాండ్కు 5 ప్లాట్ఫారాల 20 ప్లాట్ఫారాలు ఉంటేనే సరిపోతుంది మనకు 5 ప్లాట్ఫారాలతో ఈ రోజు మొత్తం నడుస్తున్నారు 10 రూపాయలు తీసుకుంటున్నావు 10 రూపాయలు తీసుకుంటున్నావు తెల్లవారుజామున అండ్ 5 రూపాయలు ఎనికి నీ దగ్గర కొట్లాడినా ఈ రోజు డిఎం గారికి ఫోన్ చేయండి పది రూపాయలు
మదనాపురం మండల పరిధిలోని ఊకచట్టు వాగుపై జరుగుతున్న పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఐఏఎస్ ఆర్ఎన్బిడిఈ దానయ్య మరియు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని బస్తీ దావఖానలో జరుగుతున్న పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ఐఏఎస్, మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ యాదవ్ మరియు మున్సిపల్ అధికారులు, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ మరియు ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం విద్యార్థులకు అర్థవంతంగా బోధించి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు. కల్వకుర్తి మండలంలో కలెక్టర్ శుక్రవారం తోటపల్లి ఉన్నత పాఠశాల, బెక్కర ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. తోటపల్లి ఉన్నత పాఠశాలలో ఎక్కువ శాతం ఉపాధ్యాయులకు సెలవులు మంజూరు చేయడంతో పాఠశాలలో తరగతులు ఎలా కొనసాగుతాయని ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్ రెడ్డి కలెక్టర్ను ప్రశ్నించారు. తరగతుల నిర్వహణ పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ పాఠశాలకు 10:10 చేరుకోగా కేవలం 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల విద్యాధికారి మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కల్వకుర్తి నుంచి వెంటనే పాఠశాలకు రావాలని ఆదేశించారు. Yeah.
ఆల్ఫాబెట్స్ నేర్చుకున్న తర్వాత చాలా మంది బట్టి సిస్టమ్ లో ఏ నుంచి జెడ్ వరకు చెప్తారు కానీ వాళ్ళకి కరెక్ట్ ఏ ఎన్నంటే ఏంటంటే ఇదంతా మేము తయారు ఇది మల్టీ పర్పస్ సాయి సాయి అని ఉంటారు సార్ అక్కడ ఉంటారు వాళ్ళే ఓన్ గా తయారు చేస్తారు ఇది ఇంకొక మోడల్ సార్ ఇంకొక మోడల్ ఇప్పుడు ఏ టైంలో ఇంప్లిమెంట్ చేస్తుంది సార్ ఇది నచ్చ కథ భయపడ కట్టే యాక్షన్ చేసుకుని చెప్పు కంప్యూటర్ ప్రొజెక్టర్ డ్రమ్స్ ప్లే డ్రమ్ ప్లే కిట్స్ అంతా మొత్తం యూత్ అంతా మంచి ఎంకరేజ్ చేస్తాం దానికి సార్ సహకారం బాగుంది జాతీయ అవార్డుకు సెలెక్ట్ చేస్తారని మాకు నాగర్ కర్నూలు నియోజకవర్గం పెద్ద కొత్తపల్లి మండలం పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు జిల్లా వైద్య అదనపు అధికారి వెంకట్ దాస్ డిపిఆర్ఓ సీతారాం నాయక్ పాల్గొన్నారు ముగ్గురు ముగ్గురు అవి మాకు మన వెయ్యి వచ్చి రాసుకొని ఎప్పుడో చెప్పు ఎంత మంది చెప్పి ఏజెంట్స్ అవన్నీ
ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.